ग्रेटर महाविशाख 89వ वार्ड अध्यक्षुलु दोड्डी किरण अध्यक्षतन पालू तेनितो वैकापा प्रधान कार्यदर्शि राज्यसभा सभ्युलु विजय साई रेड्डी विग्रहानिकी पालाभिषेकं चेशारु। कार्यकर्तल समक्षंलो भारी केक नु कट चेसि पलुवुरु महिला सीनियर कार्यकर्तलकु चीरलु पंपिणी चेशारु। ఈ సందర్భంగా వార్డ్ అధ్యక్షులు దొడ్డి కిరణ్ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ పార్టీ అభివృద్ధికి ఎల్లెన్ని కృషి చేశారని, ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ప్రాంత అభివృద్ధికి విజయసాయి రెడ్డి ఎంతో కృషి చేశారని దొడ్డి కిరణ్ తెలిపారు। కరోనా కష్టకాలంలో ప్రగతి భారతి ఫౌండేషన్ ద్వారా పేద ప్రజలకు నిత్యావసర వస్తువులు, కరోనా రోగులకు ఆక్సిజన్ ప్లాంట్లు నిర్మించారని కిరణ్ గుర్తు చేశారు। ఈ కార్యక్రమంలో మల్లా పరమేశం, ఐతం శెట్టి గోపి, శ్యామ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు। आनंद को जनक रहे ना बिन मंदिर पे ना देखें शुभदिन वैएस जगनमोहन रेड्डी गारी प्रोत्साहन तो आयन मन राष्ट्रानिके कीलकमैन पात्र पोषिंची विशाखपट्नम जिल्लाने आयन अभिवृद्धि पदंलो नडिपिंचडानिकी कृषि चेसिन व्यक्ति मन విజయసాయి రెడ్డి గారు రాజ్యసభ సభ్యులు ఆయన అంటే వేడుకలు ఈ మా వార్డులో జరుపుకోవడానికి ఎంతో ఆనందంగా మహిళలైతే గాని నాయకులైతే గాని కార్యకర్తలైతే గాని అందరూ కూడా ఆనంద భాష్పాలు వ్యక్తం చేస్తున్నారు। ఎందుకంటే ఇదే లాస్ట్ ఇయర్ కి వస్తే ఈ కొత్తపాలెం నుంచి దుర్గానగర్ మార్గం లేదు। విజయసాయి రెడ్డి గారు నోటీస్ లో పెట్టి ఇక్కడనేది సీసీ రోడ్ వేసి ఒక ఆర్చ్ కట్టి గణంగా ఓపెనింగ్ అనేది ఆయన బర్త్డే రోజే చేయడం జరిగింది। మరలా ఇప్పుడు ఆయన బర్త్డే సందర్భంగా మొత్తం కేడర్లో ఉన్న వాళ్ళందరూ కూడా పండగ వాతావరణం కల్పించి సారీ డిస్ట్రిబ్యూషన్ చేసి పెద్ద ఎత్తున ఆయనకి బర్త్డే జన్మదిన శుభాకాంక్షలు అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఆయన అభిమానులందరూ కూడా ఈ రోజు అనేది తెలపడం జరిగింది। జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో ఆయన ఇంకా ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని మేమందరం కోరుకుంటూ ఆయన మీద ఎప్పుడూ కూడా విశ్వాసం ప్రజలందరూ కూడా ఎనలేని అభిమానం మన విజయసాయి రెడ్డి గారి మీద ఎప్పుడూ ప్రతి ఒక్కరికి ఉంటాదని చెప్పేసని మేము ముఖ్యంగా తెలియజేసుకుంటూ ఎందుకంటే ఈ విశాఖపట్నంలో మన కరోనాలో కూడా విజయసాయి రెడ్డి గారు ప్రోత్సాహంతోటే మన శీలానగర్ దగ్గర కరోనాకి దగ్గర 400 మంది బెడ్స్ ఓపెన్ చేయించి కరోనా టైం లో కూడా విశాఖపట్నం తన సొంత ఊర్లా చూసుకున్న ఏకైక వ్యక్తి విజయసాయి రెడ్డి। అభివృద్ధి పదంలో అయితే గాని మొత్తం డెవలప్‌మెంట్ విషయంలో అన్ని విషయాల్లో కూడా ముందుండి ఈ విశాఖపట్నం ప్రోత్సహించిన ఏకైక వ్యక్తి విజయసాయి రెడ్డి గారు। అటువంటి వ్యక్తికి ఈ రోజు జన్మదిన వేడుకలు నేను జరుపుకున్నందుకు మా కార్యకర్తలు అయితే గాని లీడర్స్ అయితే గాని అందరూ కూడా ఆనంద భాష్పాలు వ్యక్తం చేస్తూ ప్రతి సంవత్సరం కూడా ఇదే మాదిరిగా మేము చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ విజయసాయి రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ దొడ్డికి రండి।